రుద్రాభిషేకం చేయించేటప్పుడు తిథులు చూసుకోవాల్సిన అవసరం ఉంటుందా దీర్ఘ వ్యాధుల వారు తమ వ్యాధులు పోవాలని మిగతా వారు కోరికలతోనూ భక్తితోనూ శివునికి రుద్రాభిషేకం చేయిస్తారు ఇలా చేయడం వల్ల మరణ భయం పోతుందని పురాణ ఆధారణము రుద్రాభిషేకం చేయించేవారు ఓ ముఖ్య విషయం గుర్తు పెట్టుకొని ఆపై అభిషేకం చేయించాలి రుద్రాభిషేకమును శివ సంచారము తెలుసుకొని చేయించుకోవాలి మహాశివుడు శుభస్థానములో ఉన్నప్పుడే లెక్కించుకొని అభిషేకం చేయించుకోవాలి శివ పూజ చేసే తిథిని పదితో హెచ్చవస్తే అనగా సున్నా చేర్చి ఏడుతో భాగిస్తే ఒకటి వస్తే కైలాసమున రెండు వస్తే పార్వతీదేవి వద్ద మూడు వస్తే వాహనుడై ఉన్నట్టు నాలుగు వస్తే కొలువు తీరినట్లు ఐదు నైవేద్యము స్వీకరిస్తున్నట్లు ఆరు వస్తే ఆనందనాట్యము చేస్తున్న సమయముగా ఏడు వస్తే శ్మశానమున ఉన్నట్లు తెలుసుకోవాలి ఏడు నుంచి పద్నాలుగు తిథులలో పూజ చేయకూడదు వివరంగా తెలుసుకొని అభిషేకం చేయించుకోండి